రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే నిమిత్తం శనివారం వస్తున్న దేశ ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ను ఆహ్వానించకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు పీఎం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ను మంత్రులను ఆహ్వానించలేదని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా గెస్ట్ ఆఫ్ హానర్గా సీఎం కేసీఆర్ను పిలవాల్సి ఉందని సూచించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సిగ్గు లేకుండా ఎంతకాలం చెప్పులు బూట్లు మోస్తారని దద్దమ్మల్లా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడో ప్రారంభమైన ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించాలని ప్రధానికి సవాల్ విసిరారు. అలాగే పెన్షన్దారుల పెన్షన్ సవరించి 11వ వేతన ఒప్పందం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి పర్యటనలో గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలో రెండు మూడు సందర్భాల్లో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రులు, ముఖ్యంగా భారత్ బయోటెక్ కేంద్రాన్ని ప్రధానమంత్రి గారు ఆనాడు సందర్శించినాడు. వ్యాక్సిన్ తయారీ కేంద్రం అది కరోనా సందర్భంలో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా చీఫ్ సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా వస్తామనంటే రావద్దని చెప్పి కేవలం ఆనాడు ప్రధానమంత్రి గారు ఒక్కరు వెళ్ళారు. ఇంకో సందర్భంలో కూడా తెలంగాణలో ఇంకోసారి పర్యటనకు వచ్చినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారిని వద్దని చెప్పి కేవలం వారు మాత్రమే వెళ్ళారు. అంటే గడిచిన రెండు సందర్భాల్లో కూడా మా ముఖ్యమంత్రి గారిని అవమానిస్తూ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మేము వస్తామని చెప్పి చెప్పినా కూడా రానియకుండా ఇప్పుడు మూడోసారి ఇక్కడికి రామగుండానికి పర్యటనకు వస్తూ అఫీషియల్గా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కమ్యూనికేషన్ ఇచ్చి చీఫ్ గెస్ట్ ప్రధానమంత్రి గారు ఉంటే గెస్ట్ ఆఫ్ ఆనర్గా ముఖ్యమంత్రి గారు ఉండాల్సింది పోయి కేవలం ఒక మంత్రిత్వ శాఖ నుంచి పార్టిసిపేట్ కండి అని చెప్పి ఒక మామూలుగా లేఖ ఇచ్చి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని అవమానిస్తున్నాడు ఈ ప్రధానమంత్రి. ఇవాళ ప్రధానమంత్రి పదవి అనేటువంటి శాశ్వతం కాదు, ఆ శాశ్వతం ఆ ఇన్స్టిట్యూషన్ శాశ్వతం. కానీ ఆ ఇన్స్టిట్యూషన్కు మచ్చ తెచ్చే విధంగా, ఆ ఇన్స్టిట్యూషన్కు చెడ్డ పేరు తెచ్చే విధంగా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తూ పదే పదే అడుగడుగున మా ముఖ్యమంత్రి గారిని అవమానిస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరితోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నిస్తున్నటువంటి వీళ్ళు, వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానిస్తున్నటువంటి వీళ్ళు, తెలంగాణ ప్రగతికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తున్నటువంటి వీళ్ళు, ఇవాళ తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో, మా రామగుండం గడ్డ మీదకి వస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ప్రధానమంత్రి గారిని ఈ ప్రాంత ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. మీకు తెలంగాణ మీద ప్రేమ లేదని స్పష్టంగా అర్థమైంది. మీకు తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతి మీద మీకు ఏమాత్రం మంచి అభిప్రాయం, సదాభిప్రాయం లేదని స్పష్టంగా అర్థమైంది. నిజంగా మరి మీకు ఏమైనా ఉన్నట్టయితే కొన్ని పనులు ఉన్నాయి, రేపు అవి అనౌన్స్ చేయండి, రేపు ప్రకటన చేయండి. రామగుండం వేదికగా సింగరేణిని ప్రైవేట్ పరం చేయం, సింగరేణి బొగ్గు బ్లాకుల్ని వేలం వేయం, సింగరేణి సంస్థకి అప్పచెప్తామని నరేంద్ర మోడీ రేపు చెప్పాలి ప్రధానమంత్రి. ఇక్కడ రామగుండం గడ్డ మీద మా సింగరేణి కార్మికుల తరఫున మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా చేసి ఢిల్లీకి పంపించింది. దాన్ని త్వరలోనే ఆమోదిస్తామని చెప్పి రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఈ రామగుండం గడ్డ, సింగరేణి గడ్డ నుంచి సింగరేణి కార్మికులకు మరి నమ్మకాన్ని ఇచ్చేటట్టుగా మాట్లాడాలి. అదేవిధంగా మా పెన్షన్దారులు సింగరేణిలో వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా 500-600 పెన్షన్తో బతుకుతున్నారు. వాళ్ళంతా పోరాటాలు చేస్తున్నారు. గతంలో కూడా మేము పార్లమెంట్లో నేను ఎంపీ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మా వెంకటేష్ నేత గారు కానీ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. వాళ్ళ పెన్షన్ పెంచుతామని చెప్పి రేపు ప్రకటన చేయాలి. వాళ్ళ 11వ వేతన ఒప్పందం అది కూడా ఇవాళ మా సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఉంది. దాన్ని కూడా పునఃసమీక్షించి మా వాళ్ళు కోరుకుంటున్నట్టుగా ఆ 11వ వేతన ఒప్పందం ఉండేట్టుగా చొరవ తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు రామగుండం వేదికగా చెప్పాలి. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ ఫ్యాక్టరీ ఉంది ఆదిలాబాద్లో. మా ఎమ్మెల్యే అక్కడ జోగురామన్న గారి ఆధ్వర్యంలో 70 రోజుల పాటు దీక్ష జరిగింది.
జాతీయ రహదారి దిగ్బంధం జరిగింది. అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నీకు దమ్ముంటే, నీకు ఈ ప్రాంతం మీద గడ్డ మీద ప్రేమ ఉంటే సీసీఐని ఓపెన్ చేస్తాం, పునరుద్ధరిస్తామని చెప్పి రేపు ఈ వేదికగా ప్రకటించాలి. ఎప్పుడో 14 నెలల క్రింద ప్రారంభమైనటువంటి ఈ ప్లాంటు యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది, 68 కోట్ల లాభాలు వచ్చినాయని సంస్థనే ప్రకటించింది. ఎప్పుడో ప్రారంభమైన దానికి ఇప్పుడు వచ్చి ఓపెనింగ్ల పేరిట నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి డ్రామా ఇది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు ఊదినట్టు, ఇప్పుడు డోలు వాయించినట్టు, ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు వచ్చి డోలు వాయించినట్టు బాజాలు ఊదినట్టు ఆ రకమైనటువంటి తతంగం తప్ప నీకు చిత్తశుద్ధి ఉంటే సీసీఐని పునఃప్రారంభిస్తామని చెప్పండి. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పండి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పండి. ఇదే రామగుండం నుంచి హైదరాబాద్ వరకు స్టేట్ హైవే నెంబర్ 1 ఈ రాజీవ్ రహదారి, దీన్ని జాతీయ రహదారి చేస్తూ 6 లేన్ల రహదారిగా విస్తరిస్తామంటే ప్రకటన చేయండి. మా రామగుండం ప్రజలు హర్షిస్తారు.